ఫోటోగ్రఫీ ఇప్పుడు చెప్పండి ఒహయో డౌన్ టౌన్ లో ఉన్నాం కదా నైట్ టైం కొలంబస్ డౌన్ టౌన్ ఇది ఇందాక మనం ఇది అంతా నార్త్ హై స్ట్రీట్ మెయిన్ మెయిన్ రెస్టారెంట్స్ చాలా పాపులర్ రెస్టారెంట్స్ అన్ని పబ్బులు అన్ని ఇక్కడే ఉన్నాయి ఇదే దాని స్ట్రీట్ మీద ఉంటుంది ఎలక్ట్రికల్ బైక్ అదే ఎలక్ట్రికల్ పోతున్నాడు ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ బైక్ బ్యాటరీ బైక్ ఫోన్ లో అప్లికేషన్ యూజ్ చేసి వాటికి పేమెంట్ కట్టాలి ఓకే సిటీలో మనం ఎక్కడైనా వదిలేసినా కానీ వాళ్ళు పిక్ చేసుకుంటారు వాళ్ళు పిక్ చేసుకుని మళ్ళీ వాటి డెసిగ్నేటెడ్ లొకేషన్స్ లో పెడతారు ఓకే ఓకే ఇది సో నైస్ వెహికల్స్ మధ్య నుంచి వెళుతున్నాడు కదా వాళ్ళకి దారి ఇవ్వాలి మనం యాక్చువల్గా అయితే వాడు ఫుట్పాత్ మీద నుంచి వెళ్ళాలి వీడు బైసికల్ లాగా ఫీల్ అవుతున్నాడు ఒహయో డౌన్ టౌన్ ఒహయో డౌ ఇది ఇది కదా కొలంబస్ కొలంబస్ ఒహయో స్టేట్ కొలంబస్ సిటీ కొలంబస్ సిటీ నైట్ టైం చాలా నేషన్ వైడ్ ఆఫీస్ బిల్డింగ్ మీరు పూర్తిగా పైకి చూస్తే నేషన్ వైడ్ అని రాసి ఉంటుంది ఇక్కడ పైన ఓకే ఓకే ఇందా చూసారు రైట్ నేషన్ వైడ్ బిల్డింగ్ అదే నేషన్ వైడ్ ఇన్సూరెన్స్ ఇదిగో ఇక్కడ కూడా రాసింది చూడండి నేషన్ వైడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అమెరికన్ రెడ్ కలర్ సార్ నేషన్ వైడ్ ఆన్ యువర్ సైడ్ అంట సగ్లో చాలా ఇల్యూమినేషన్ గా ఉంది కంప్లీట్ గా 10 o'clock కూడా ఈ ల్యాంప్స్ ఈవినింగ్ పూట ఆన్ చేసేస్తారు ముఖ్యంగా ఏ రోజైనా కానీ ఏం ప్రసిద్ధి మార్కెట్లు ఇక్కడ మామూలుగా షాప్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ ఇదే నార్త్ హై స్ట్రీట్ మీద టర్కీ ల్యాంప్స్ ఓకే ఓకే ఇంకా అరుదైన కొన్ని మొక్కలు లాంటివి కూడా అమ్ముతా ఉంటాయి అరుదైన అంటే మనకి రెగ్యులర్ మార్కెట్స్ లో దొరకనటువంటివి ఓకే గ్లోబల్ మార్కెట్ లో దొరకని తీసుకొస్తారు ఇక్కడ పబ్స్ బేసిక్ గా స్టూడెంట్స్ పక్కనే ఓఎస్యూ అంటారు ఒహియో స్టేట్ యూనివర్సిటీ దాంట్లో పిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళు డామ్స్ వాళ్ళు ఉండడానికి ఇల్లులు మనం వీకెండ్ వచ్చామనుకోండి వీకెండ్ పూట మనకి వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ ఎలా ఉండరో చూడడానికి అప్పుడప్పుడు వస్తారు కదా పేరెంట్స్ పేరెంట్స్ కి బయటకు వచ్చి ఆ రెస్టారెంట్స్ లో తినిపించడం ఇదంతా చేస్తా ఉంటారు స్టూడెంట్స్ కానీ మంచి ఇదిగా ఉంది పోషకారంతి లొకాలిటీ చూసిన CO2 రివర్ చూసారా 70 అది ప్రవహిస్తూ ఈ డౌన్ టౌన్ మధ్యలో నుంచి వెళ్ళింది ఓకే ఓకే ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా ఈ షాప్స్ ఇన్ని కూడా 10 క్లోజ్ అవుతాయా మాక్సిమం 10 క్లోజ్ కొన్ని కొన్ని 11 వరకు కూడా ఉంటాయి వీకెండ్స్ లో అంటే 24/7 కాదు కాదు 24/7 బిల్డింగ్స్ కూడా చాలా హైయెస్ట్ ఉన్నాయండి 40 miles per hour అదే చిన్న లిమిట్ అంటే అంత దాటి వెళ్తే మటుకు కుదరదు మనం డౌన్ టౌన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం అంతే కదా లేదు డౌన్ టౌన్ లోనే ఉన్నామా ఇంకా కానీ నేను ఇటు సియోట్ రివర్ పార్క్ మీద మీకు చూపించడానికి తీసుకెళ్తాను ఓకే ఓకే ఒక టర్న్ కోసం ఆగాడా ఈ బిల్డింగ్ వెనకాల నుంచి రివరే సియోట్ అటువైపు నుంచి మనం కొంచెం ఇలా దాటామనుకోండి ఓకే అటువైపు నుంచి ఈ బిల్డింగ్స్ వీటి నీడ వీటి షైనింగ్ అంతా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది ఓకే ఆ చోటు తీసుకెళ్తున్నా అది జల్గా ఈ మండే గనక రష్ లేదు అవును వీకెండ్ అయినట్టయితే సాటర్డే సండే ఎక్కువ పబ్లిక్ ఉంటారు ఇక్కడ రోడ్డు మీద పబ్లిక్ లేకపోయినా కానీ యూజువల్లీ వాళ్ళు ఏం చేస్తారు ఈ బైక్లు వేసుకుని నడవడం ఫుట్పాత్ మీద నడవడం ఆ పబ్బుల దగ్గర తిరగడం ఇలాంటివి చేస్తా ఉంటారు ఇది వీళ్ళ పోలీస్ స్టేషన్ కొలంబస్ పోలీస్ స్టేషన్ ఇది ఆ సింహాలు ఉన్నాయి చూసారా రెండు ఓకే ఓకే వాళ్ళ ఆఫీసులు అవన్నీ మళ్ళీ కార్లు పోలీసు వాళ్ళు యాక్చువల్గా ఉండేది బయట వేరే ఒక లొకేషన్ ఉంది అక్కడ ఉంటారు మన సిపి ఆఫీస్ లాంటిదేనా సిపి ఆఫీస్ లాంటిది ఎక్కువ పోలీసులు అక్కడ గార్డింగ్ చేసినట్టు లేరేంటి అక్కడ ట్రాఫిక్ లో కూడా ఎందుకు లేరు మన వెనకాల ఇప్పుడు వస్తున్నారు మన 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 ఇండియాలో ఉన్నట్టుగా బీట్స్ లో ఉండడం లేదు కదా వాళ్ళు కార్లోంచి వాళ్ళు పెట్రోలింగ్ చేస్తా ఉంటారు మనకి ఎవరైనా కనిపిస్తున్నా కూడా వాళ్ళు లైట్ చేసి వాళ్ళు ఆపుతారు మళ్ళీ ఉంది ఇటు పక్క కూడా సీనరీ
చాలామంది ఫస్ట్ కొలంబస్ కొలంబస్ ఇదే కదా డౌన్ టౌన్ ఇదే ఫస్ట్ ఏర్పడింది ఎండ్ వన్ వే అట మన రివర్ పక్క వెళ్తున్నావా రివర్ వెంటనే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది ఈ మూడు బెంచ్లు ఉన్నాయి కదా మూడు బెంచ్ల మధ్యలో ఉన్న బెంచ్ లో ఉయ్యాలన్నమాట పెండిలో ఊగడానికి కరెక్టే సిటీ ఇన్ ద నైట్ టైం అనమాట ఇటువైపు సుప్రీం కోర్టు ఉంది మన ఇటు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు కనిపిస్తుంది నేను చూపిస్తాను కొలంబస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ కొలంబస్ కొలంబస్ సిటీ అనేటప్పుడు కూడా ఒహయో కొలంబస్ అంటారు కొలంబస్ ఒహయో అంటారు ఓకే ఓకే స్టేట్ ఉన్న సిటీ పేరు అది బ్రిడ్జ్ కదా రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద జింక నిలబడి ఇటు చూస్తా ఉంటుంది కిందక అక్కడ నుంచి దాని అర్థం ఏంటంటే అక్కడ నుంచి మనం చూసినప్పుడు సిటీ మొత్తం కనిపిస్తుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి అండ్ అదే బిల్డింగ్స్ యొక్క రిఫ్లెక్షన్ నీళ్ళలో ఇప్పుడు చూసాను అనుకోండి అటువైపు ఆ నీళ్ళలో రిఫ్లెక్షన్ కనిపిస్తా ఉంటుంది ఓకే ఓకే బ్రిడ్జ్ భలే ఉందండి ఇది లైటింగ్ బాగా పెట్టాడు ఇప్పుడు చూడండి నీళ్ళలో అవును కరెక్టే రిఫ్లెక్షన్ ఆఫ్ ది బిల్డింగ్స్ కనిపిస్తుంది కరెక్టే ఇది 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 కిందకు చూస్తుంది ఇది అటువైపు చూస్తుంది ఓకే ఓకే మళ్ళీ ఇటు తిప్పతలాగే ఎవరు లేదు తిప్పేస్తున్నావు ఖాళీగానే ఉంది మోస్ట్లీ ఆ పై పైకి ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కూడా కింద వాటర్ లో కనిపిస్తుంది మనం వాక్ చేస్తూ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా ఓకే ఓకే అక్కడ ఉంది చూసారా అంకుల్ లైట్స్ వెలిగేసి ఉన్నాయి పొడుగ్గా ఉంది బిల్డింగ్ అది కొలంబస్ సుప్రీం కోర్ట్ కొలంబస్ సుప్రీం కోర్ట్ ఓకే దాని పక్క నుంచే వెళ్తాను అంటే ఏ స్టేట్ ఆ స్టేట్ ఉంటుందా అలాగా అంతేగా అంటే సుప్రీం కోర్ట్ ఇక్కడ అమెరికాలో ఫెడరల్ అంటారు కదా ఫెడరల్ కోర్ట్ కదా ఫెడరల్ కోర్ట్స్ అంటే మళ్ళీ గవర్నమెంట్ సంబంధించినవి ఇన్వాల్వ్ అయినప్పుడు ఫెడరల్ క్రైమ్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అలాంటి కోర్ట్స్ లో ఉంటాయి ఇది సుప్రీం కోర్ట్ అనే ఉంది మరి మేబీ ఇక్కడ లాస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండొచ్చు చాలా లైటింగ్స్ అంటే బాగా పెట్టారండి ఇట్లా నైట్ 10 అయినప్పటికి కూడా రైట్ రైట్ విల్ గో బ్యాక్ అగైన్ ప్రవీణ్ వాళ్ళు వెళ్ళిపోయారా వస్తారా వాళ్ళు వెళ్ళిపోయారు ఇంటికి ఓకే స్పేస్ తీసుకుంటావా ఇటు నుంచి వెళ్దాం సో నైస్ సిగ్నల్ పడింది ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం పాపులేషన్ ఎంత ఉండొచ్చు దీనిలో కొలంబస్ లో సిటీ పాపులేషన్ ఒకప్పుడు అంటే సిటీ ఎంటర్ అవుతున్నప్పుడు రాస్తారు బోర్డుల మీద కానీ ఇప్పుడు చాలా పెద్ద సిటీ కదా స్టాటిస్టికల్ డేటా పర్మనెంట్ రెసిడెంట్ తక్కువనే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు డౌన్ టౌన్ యొక్క పాపులేషన్ ఇది చేయడం మెజర్ చేయడం కష్టం కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వాళ్ళే ఉండాలని నెసరీ రూల్ లేదు యూనివర్సిటీ ఇక్కడ ఉంది కనుక ఇక్కడ ఉంటారు ఇది సుప్రీం కోర్ట్ ఓకే ఓకే మీకు డోర్స్ ఉంటే ఒక డోర్ మీద రాసి ఉండాలి ఇక్కడ యూజువలీ ఈ ఫ్లాగ్స్ పోల్స్ ఉన్నాయో వాటి మీద ఫ్లాగ్స్ ఉంటాయి మనం పొద్దున వస్తే ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఒహయో సుప్రీం కోర్ట్ బిల్డింగ్ ఇది ఇటువైపు దిగి మనం సియోటో రివర్ పక్క నుంచి నడుస్తూ వెళ్ళొచ్చు చాలా అక్కడ కూడా లైట్స్ వెలుతురులో ఫోటోలు చాలా బాగా వస్తాయి చాలా మంది దిగుతారు చాలా ఇల్యూమినేషన్ ఉంది బాగా చేశారు మన ఇంటికి వచ్చే పవర్ ఈ కంపెనీ వాళ్ళే ఏఈపి
అంటే ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా పవర్ కంపెనీస్ కొన్ని ప్రైవేట్ ఉంటాయి ఓకే ఓకే అంటే మీకు పవర్ సప్లై ఛార్జెస్ ఎలా ఉంటాయి పేమెంట్ డిపెండ్స్ మన యూటిలైజేషన్ బట్టి ఉంటాయి మనం టూ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఇప్పుడు ఉంటున్నాం టూ బెడ్రూమ్ ఫ్లాట్ లో మన అందరం కలిసి ఉంటే 100 కన్నా తక్కువనే ఉంటుంది అంటే ఛార్జ్ $100 $100 కన్నా తక్కువనే ఉంటుంది మనం వింటర్ లో అనుకోండి హీటర్ కూడా వాడతాం కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువ ఉండొచ్చు అంటే చీప్ గా పవర్ సప్లై చేస్తామని అట్లా ఉంటుందా కాంపిటీషన్ టెలికామ్ ఆపరేటర్స్ మధ్య చీప్ గా ఇస్తామని అంటుంటాం కదా మనం ఒక జోన్ లో ఒక డిస్ట్రిక్ట్ ఒక కౌంటీ కింద ఉన్నామంటే ఆ కౌంటీలో వాళ్ళే సప్లై వాళ్ళ రేట్ ప్రకారం ఇస్తాడు అంటే సర్వీస్ బాగుంటుంది కదా మన పవర్ కట్ అసలు ఉండదు ఎప్పుడైనా ఒకసారి ఉంది అంటే వాళ్ళు దే ఫిక్స్ ఇట్ వెరీ ఫాస్ట్ అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఉంటుందా మోస్ట్లీ అలా ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి పవర్ అవుటేజ్ వచ్చింది అంటే ఇట్ వాస్ ఇట్ విల్ బి బై ఎన్ యాక్సిడెంట్ వాళ్ళు యాంటిసిపేట్ చేయని పవర్ కట్స్ అయి ఉండొచ్చు సిటీ బాగుంది కొలంబస్ ఓల్డ్ సిటీ అంటే మనకి హైదరాబాద్ లో పాత ఓల్డ్ సిటీ లాగా విజయవాడకి టౌన్ టౌన్ లాగా ఇక్కడ నుంచి పాపులేషన్ స్ప్రెడ్ అయింది అన్నమాట ఓకే ఓకే ఫస్ట్ స్టేట్ లో సిటీ ఇక్కడ ఫామ్ అయింది ఫస్ట్ సెటిలర్స్ వచ్చినప్పుడు ఫామ్ అయింది ఇక్కడ నుంచి ఓకే అంటే కొలంబస్ సార్ వాడు ఎక్కడ దిగాడు ఫస్ట్ దిగడం వాడు అమెరికా కనుక్కున్నప్పుడు శ్రీశ్వారి కదా అది ఇదేంటి న్యూ ఇంగ్లాండ్ స్టేట్స్ అని అంటారు అక్కడే యూజువలీ స్టార్ట్ అయింది ఈ యూకే నుంచి షిప్స్ రావడం అదంతా కూడా ఆ న్యూయార్క్ దగ్గరే ఉంటుంది మాక్సిమం న్యూ ఇంగ్లాండ్ స్టేట్స్ అవన్నీ న్యూ హ్యాంప్షైర్ మెయిన్ ఇవన్నీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి